వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ అధినేత నేతలు శ్రేణులు నిరాశలోకి వెళ్లిపోయారు. మనం ప్రజలకు ఎన్నో పథకాలు పెట్టాం మరియు లోటు బడ్జెట్ లో కూడా ఎంతో అభివృద్ధి సాధించాం, కానీ ఫలితాలు ఇలా ఎందుకు వచ్చాయి అని అందరూ మదన పడిపోతున్నారు. కొందరు కార్యకర్తలైతే ఈవీఎం మెషిన్లలోనే ఏదో జరిగింది అని, ఒకవేళ ఓడిపోయినా ఇంత దారుణంగా చంద్రబాబు పాలించలేదు అని మెజారిటీ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. అయితే బాబు మాత్రం జరిగింది ఏదో జరిగిపోయింది, తాను కూడా నిరాశలో ఉంటే క్యాడర్లో ఇంకా ధైర్యం పోతుంది అని తన ఇంటికి బస్సుల్లో రోజు వచ్చే వారికి ధైర్యం చెప్తున్నారు. అంతేగాక రానున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ సత్తా ఎలా ఉంటుందో బ్యాలెట్ పేపర్ ద్వారా రుజువు చేద్దామని నాయకులకు కార్యకర్తలకు కొన్నంత ధైర్యాన్ని ఇస్తున్నట్లు బోగట. అలాగే స్థానిక ఎన్నికల్లో ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలో అన్న జాగ్రత్తలు ఇప్పటి నుండే తీసుకుంటున్నారట. అందుకే చంద్రబాబుని రాజకీయ చాణుక్యుడు అని అంటారు. ఓటమికి నిరాశ చెందకుండా పార్టీని ఎలా బలోపేతం చేయాలో బాబుకి ఒక్కరు చెప్పనవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబుకి 69 సంవత్సరాలు, 2024కి 74 వస్తాయి. కనుక తన తర్వాత పార్టీని ఎవరు నడిపించాలో తనకు బాగా తెలుసు. అందుకు తగ్గట్టు ఇప్పటి నుండే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇంకా 10 సంవత్సరాలు ఇబ్బంది లేకపోయినా తర్వాత పాలించే వారసుల్ని తయారు చేసుకోవడానికి ఇదే మంచి సమయం. అలాగే ఈ 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, గనుక అన్నిటికీ ముందుగానే తయారు అయి ఉండాలి. ప్రస్తుతం ముందున్న కర్తవ్యం నాయకులను ఇబ్బంది పడే క్యాడర్ను జారిపోకుండా చూసుకోవడం మరియు తన పాలన మీద జరిగే ఎన్క్వైరీ లాంటి వాటి మీద కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూద్దాం రాబోయే కాలంలో చంద్రబాబు ఏం చేస్తారో అని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.